రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు దుండిగల్ పరిధిలోని బహదూర్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు వొకేషనల్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు సురభి వాణీదేవితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు రెండు వేల పదమూడులో ఇదే కాలేజీ ఆవరణ నుంచి ఉద్యమంలో భాగంగా సకల జనుల భేరీ నిర్వహించాం సెంబీపూర్ రాజు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ ఇక్కడి నుంచే ప్రారంభించాం ఈ కాలేజీలో ఆ రోజు పాడుపడ్డ గోడలు శిథిలావస్థ భవనాలు ఉండేవి ఈనాడు ఈ కాలేజీని అద్భుతంగా తీర్చిదిద్దారు వొకేషనల్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు మనకంటే మన పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అది జరగాలంటే ప్రాథమిక మాధ్యమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి గత ఎనిమిది ఏళ్లలో కేసీఆర్ విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు అంగన్వాడి విద్య నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ విద్య వరకు మార్పులు తెచ్చి విద్యా ప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్య వరకు తొమ్మిది వందల డెబ్బై మూడు గురుకుల పాఠశాలలు స్థాపించాం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఇతర వసతులు కల్పిస్తున్నాం ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం గురుకుల విద్యార్థులు ఐఐటిలో సీట్లు సాధిస్తున్నారంటే అది ప్రభుత్వ కృషి మాత్రమే అని పేర్కొన్నారు ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ అందించాం మహాత్మా జ్యోతి బాపులే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు ఏవియేషన్ ఆటోమొబైల్ యూనివర్సిటీలు రావాల్సిన అవసరం ఉందన్నారు ఈ నియోజకవర్గ పిల్లలకి మరి మరొక అవకాశాన్ని మరొక మంచి వసతిని అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు కూడా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి మీ అందరి తరఫున మనందరి తరపున కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా విద్యా మనందరికీ తెలుసు భగవంతుడు అందరినీ ఒకటే రకమైన బుర్రతో ఒకటే రకమైన మెదడుతో ఒకటే రకమైన మెదడు పరిమాణంతో భగవంతుడు సృష్టించినాడు కానీ అవకాశాలు ఎట్లా ఎట్లా వస్తాయి అవకాశాలు మనం ఎట్లా ఎట్లా అందిపుచ్చుకుంటాం అనే దాన్ని బట్టి జీవితంలో ఎక్కడ దాకా పోతామో మనం నేర్చుకునే విద్య మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఇవన్నిటి సమ్మేళనంగా ఇవన్నిటి పరిణామంగా అల్టిమేట్గా మనం సమాజంలో ఏదో ఒక స్థితిలో స్థిరపడతాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సోదరి మీ అందరి మనసులో మా అందరి మనసులో కూడా ఏముంటుందంటే మనకంటే మన పిల్లలు మరింత ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనకంటే మన పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలి జీవితంలో స్థిరపడాలి కష్టపడద్దు వాళ్లకు ఇబ్బంది కావద్దు ఏ తల్లిదండ్రులైనా మనస్ఫూర్తిగా కోరుకునేది అదొక్కటే మనస్ఫూర్తిగా ఆశించేది కూడా అదొకటే మనకంటే మన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు మరి మనకంటే మన పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటే దానికి కావాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే అక్క చెప్పినట్టు ప్రాథమిక విద్య నుండి మాధ్యమిక విద్య నుండి ఉన్నత విద్య దాకా అన్ని రకాల విద్యా వ్యవస్థల్లో సరైన అవకాశాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయడమే ప్రభుత్వం చేయాల్సిన పని అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో కనుక మీరు చూసినట్టయితే విద్యా ప్రమాణాల పెంపుకు ఈ ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఎంత దృఢమైన సంకల్పంతో పనిచేస్తుందో అందరికి కూడా తెలుసు ముఖ్యంగా అందులో చెప్పాలి అంటే అంగన్వాడీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ దాకా విశ్వవిద్యాలయంలో వచ్చే దాకా కూడా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మార్పులు తెచ్చి విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎప్పటికి విద్య మీద ఖర్చు పెట్టిందో తప్పకుండా బేరేజ్ వేయాలని చెప్పి ఇక్కడ ఉన్న విద్యావంతుల్ని మేధావుల్ని కూడా నేను కోరుతా ఉన్నాను భారతదేశంలో బహుశా ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్య దాకా హై స్కూల్ దాకా చూసినట్టయితే తొమ్మిది వందల డెబ్బై మూడు గురుకుల పాఠశాలలు పెట్టి ఐదు లక్షల పిల్లలకి ఒక్కో అబ్బాయి మీద ఒక్కో అమ్మాయి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి నాణ్యమైన విద్యా బుద్ధులు అందించడమే కాకుండా వారికి కావలసిన బట్టలు పుస్తకాలు బూట్లు భోజనం వసతి బోర్డింగ్ వసతి అన్నీ కూడా ప్రభుత్వమే సమకూర్చి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేసింది కాబట్టే ఇప్పటికీ ఎనిమిదేళ్ల